హాయ్ గైస్, దిస్ ఇస్ అగా, వెల్కమ్ బ్యాక్ టు పాయింట్స్ అండ్ థర్టీ. ఈ రోజు మన వీడియో బిగ్ బాస్ సీజన్ 7 లో అయితే ఎవరు విన్ అవ్వబోతున్నారో విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా, ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. బిగ్ బాస్ సీజన్ 7 గురించి చెప్పాలంటే మాత్రం ఉల్టా పల్టా అనేది మాత్రం నిజంగా చాలా అంటే చాలా యాప్టైట్ అని చెప్పాలి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అర్జున్ టాప్ లిస్ట్ లో ఉండడానికి వాళ్ళ కారణం ఏంటంటే అర్జున్ ఏమి టికెట్ ఫినాల్ అనుకో కొట్టడం వల్ల అయితే టాప్ 6 లో అయితే ఉండడం జరిగింది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేషన్ ఎక్కువ ఉండేది. సో ఖచ్చితంగా చూసుకున్నట్లయితే టాప్ 6 ఉండొచ్చు క్యాండిడేట్ లో అర్జున్ అయితే ఉండడం. అర్జున్ కెరీర్ టాప్ అని ఇంత డౌన్ అయిపోవడం గల కారణం ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడడం మాత్రం అర్జున్ యొక్క గేమ్ స్టైల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. బట్ అయినప్పటికీ కూడా ఇంత డేంజర్ పొజిషన్ ఉండడానికి కారణం ఏంటంటే తనైతే లాస్ట్ 6 వీక్స్ తర్వాత అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ 6 వీక్స్ కాకుండా తన స్టార్టింగ్ లోనే వచ్చినట్లయితే ఖచ్చితంగా తన గేమ్ కి తన ఉన్న స్టాటిస్టిక్స్ అన్నిటికి కూడా అయితే చూసినట్లయితే టాప్ పొజిషన్ ఉండే క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా ఉండేవారు అని చెప్పొచ్చు. అండ్ ఎంత మధ్యలో వచ్చినా సరే ఇంత టాప్ 6 వరకు ఉండడానికి ఎలా అయితే మాత్రం తన గేమ్ స్టైల్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది చెప్పొచ్చు. ఇంప్రూవ్ అవడం కాదు, తనైతే గేమ్ విషయం అయితే మాత్రం పల్లవి ప్రసాద్ తర్వాత అంత జెన్యున్ గా ఆడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే మాత్రం అదైతే అర్జున్ అని చెప్పొచ్చు. బట్ ఈ విషయంలో చూసుకున్నట్లయితే సూపర్ అయినా. బట్ ఓడింగ్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా తక్కువ అయితే పడతాయని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా తన విన్నింగ్ రేస్ అయితే ఉండడం జరిగింది. కానీ బట్ అయినప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ కొట్టే అవకాశాలు అయితే మాత్రం 9% అయితే ఉన్నాయన్నమాట. మిగిలిన 99% అయితే బిగ్ బాస్ సీజన్ 7 కి అయితే అయ్యే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ప్రియాంక అనమాట. సో ప్రియాంక చెప్పాలంటే మాత్రం చాలా అంటే చాలా బాగా గేమ్స్ ఆడింది. కానీ అమర్ అండ్ శోభ ప్రియాంక వీళ్ళిద్దరు యొక్క బాండింగ్ అయితే చాలా అంటే చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు సీజన్ కి. బట్ ఏంటంటే ప్రియాంకకు మాత్రం చాలా మైనస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని విషయాలకు అయితే ప్రియాంక చాలా ఓవర్ రియాక్ట్ అవ్వడం ఒక క్లియర్ కట్ గా అయితే ఒక ఛాన్స్ అయితే క్లియర్ తెలిసిపోయింది అనమాట. సో కన్నా బిగ్ బాస్ సీజన్ 7 అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. సో ఇది అర్థం చేసుకున్న తర్వాత అయితే మాత్రం మనకి పల్లవ ప్రశాంత్ ఎక్కువగా క్లోజ్ గా ఉండడానికి అయితే ట్రై చేస్తుంది మన ప్రియాంక అనమాట. సో ప్రియాంక అండ్ కంటెంట్ కూడా కోసం కొన్ని క్యాచ్ చేసింది కదా. సో అందులో కొంచెం బాగా వైరల్ అయింది ఏంటంటే మన పల్లవ ప్రసాద్ ఇమిటేట్ చేసుకున్నట్టు వీడియో అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా వైరల్ అయింది. ఎంత వైరల్ అయినప్పటికీ కూడా సీజన్ 7 కి ఒక విన్నర్ అయ్యే అవకాశం ఉన్నదా అంటే మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్టు అమర్ చూసుకున్నట్టయితే మాత్రం తన గేమ్ స్టైల్ అని చూసినట్టు అయితే ఎక్కువ ఫౌల్ గేమ్స్ ఎక్కువ ఆడాడు. అండ్ మోస్ట్ చెప్పండి పల్లవ ప్రసాద్ టార్గెట్ చేసి ఉండడం వల్ల అయితే తన వల్ల నెగిటివ్ ఫీలింగ్ అయితే చాలా గట్టిగా వచ్చింది అనమాట. దాని కారణంగా అయితే బిగ్ బాస్ సీజన్ 7 అయితే ఉండే ఛాన్స్ అయితే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ అవే ఛాన్స్ అయితే 99% అయితే లేదని చెప్పొచ్చు మోస్ట్లీ చెప్పాలంటే. ఎందుకంటే ప్రియాంక లాస్ట్ ఎలిమినేట్ అయిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మన అమరికి అయితే ఖచ్చితంగా గట్టిగా హెల్ప్ అయ్యేది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 లో ఎందుకంటే వీళ్ళిద్దరు ఓటింగ్ కలిపి అమరికి పడేవి. సో ఖచ్చితంగా తనైతే టాప్ పొజిషన్ లో ఉండేవాడు. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ కూడా కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే ఉండేదేమో. బట్ అన్ఫార్చునేట్లీ ప్రియాంక ఉండిపోవడం వల్ల ఏంటంటే శోభ ఎలిమినేట్ అయిపోవడం. శోభ ఎలిమినేట్ అయిపోయినా సరే తన ఓటింగ్స్ అనేది ప్రియాంకకు పడతాయా లేదంటే అమరికి పడతాయా అనే విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. వీళ్ళకి స్పిట్ చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఓటింగ్ అంటే పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ అండ్ యావర్ వీళ్ళు ఉన్న ఓటింగ్ కి మ్యాచ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అమరికి బిగ్ బాస్ సీజన్ 7 యొక్క అయ్యే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. అండ్ తర్వాత మాట్లాడుకుంటే యావర్ అనమాట. సో యావర్ చూసినట్లయితే గేమ్స్ అంతా బాగానే ఉంది, అగ్రెసివ్ బాగానే ఉంది. అయినప్పటికీ కూడా తనైతే తన కంప్లీట్ గా ఒక డేంజర్ పొజిషన్ లో ఉండడం చెప్పవచ్చు. ఎందుకంటే తన గేమ్ ఆడే పద్ధతిలో చూసినట్లయితే లేడీస్ కి అంత రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడే మాటలు తన కెరీర్ కి చాలా మైనస్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఓపెన్ గా చెప్పాలంటే తన ఈ విషయంలో తప్పు ఎవరిది వాళ్ళదా వీళ్ళది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శోభ తప్పు ఉన్నప్పటికి కూడా ఇంపాక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా యావర్కి అయితే పడింది అనమాట. సో అలాగని చూసుకున్నట్లయితే తనైతే బిగ్ బాస్ సీజన్ విన్ అవ్వడానికి కారణం ఇదేనా అంటే మాత్రం ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు. ఎందుకంటే పల్లవ ప్రశాంత్ అండ్ శివాజీ గారు అయితే టాప్ పొజిషన్ అయితే కన్ఫర్మ్ గా ఉంటారు, దానికి ఎలాంటి డౌట్స్ అయితే లేవు. బట్ యావర్ అయితే చూసుకున్నట్లయితే యావర్ ని ఒక టాప్ పొజిషన్ ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా శివాజీ గారు డౌన్ అవ్వాలి, లేదంటే పల్లవ ప్రశాంత్ డౌన్. పల్లవ ప్రశాంత్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 చూసినట్లయితే పల్లవ ప్రశాంత్ అనేది నిజంగా ఒక రిజర్వ్ పర్సన్ అయితే అనిపించారు నాకైతే మాత్రం. అండ్ ఇంకా శివాజీ గారు చూసినట్లయితే మాస్టర్ మైండ్ తో తనైతే టాప్ పొజిషన్ వెళ్ళడం జరిగింది. అండ్ చూసినట్టు ఇంకా యావరికి చూసినట్లయితే మాత్రం తనైతే టాప్ 3 ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇంకా మధ్య గట్టి పోటీ అయితే ఎవరికి అయితే చూసుకున్నట్టు మాత్రం శివాజీ గారు అండ్ పల్లవ ప్రశాంత్ అయితే ఇద్దరికైతే గట్టి పోటీ అయితే ఉంది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే అన్ని సీజన్ చూసుకున్నట్లయితే రైవల్స్ అనమాట. సో చూసినట్లయితే ఒక విలను హీరో లాగా ఉండేవాళ్ళు ఒకప్పుడు అన్నింటిలో కూడా. అండ్ లాస్ట్ సీజన్ లో చూసినట్లయితే శ్రీహాన్ అండ్ రేవంత్ వీళ్ళిద్దరూ అయితే చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఎవరికి వచ్చినా పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. షన్నీ అండ్ షణ్ముఖ్ వీళ్ళిద్దరు చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరికి పడేది కాదు, మోస్ట్లీ రైవలరీలా ఉండేది. బయట అయినప్పటికీ షన్ను రన్నర్ అప్ గా అండ్ షన్నీ మాత్రం విన్నర్ గా కొట్టడం అనమాట. కానీ అంతకుముందు చూసినట్లయితే అభిజిత్ అండ్ అఖిల్ వీళ్ళిద్దరు చూసుకున్న రైవలరీ ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో కూడా ఇలాగే అలా కంటిన్యూ అవుతూ ఉండేది. అండ్ ఈ సీజన్ లో చూసుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ గారి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లా అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఎవరికి వచ్చినా సరే వాళ్ళిద్దరిలో నో ప్రాబ్లం అనమాట. అండ్ ఆడియన్స్ లో కూడా అదే విధంగా ఉందన్నమాట. పల్లవ ప్రశాంత్ కి వచ్చినా శివాజీ గారికి వచ్చినా వీళ్ళిద్దరు
ఇద్దరికి ఎవరికి ట్రోఫీ వచ్చినా సరే ఆడియన్స్ అయితే చాలా మంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు చెప్పి పెద్ద పెద్ద గొడవలు అయితే ఉండవు. శివాజీ గారు అండ్ పల్లవి ప్రసాద్ వీళ్ళిద్దరు అయితే టాప్ పొజిషన్ ఉండడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అండ్ పల్లవ ప్రసాద్ చూసి మాట్లాడుకుంటే మాత్రం పల్లవ ప్రసాద్ అయితే మాత్రం ఒక కామన్ మ్యాన్ గా అయితే లోపలికి ఎంటర్ అవడం జరిగింది. బట్ ప్రసాద్ కి అయితే మాత్రం బిగ్ బాస్ చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. అండ్ పల్లవ ప్రసాద్ కి అయితే మాత్రం ఈ సీజన్ లో మాత్రం ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్లు అయితే చాలా ఎక్కువ అనమాట. కానీ నాకైతే మాత్రం పల్లవ ప్రసాద్ విన్ అవుతారని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే టాస్క్ వేజ్లు కానీ అండ్ హ్యూమానిటీ వేజ్లు కానీ అన్ని విషయాల్లో కూడా తనకైతే మంచి ఫాలోయింగ్ ఉంది అండ్ మంచి ఆడియన్స్ లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ శివాజీ గారు కూడా అంతే రెస్పాన్స్ ఉంది. బట్ ఏంటంటే టాస్క్ మాత్రం అంత బాగా ఆడలేకపోయినప్పుడు కూడా మైండ్ గేమ్ అయితే చాలా బాగా ఆడారు. అండ్ కంప్లీట్ చెప్పండి శివాజీ గారికి కూడా విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా పరంగా చూస్తున్నట్లయితే పల్లె ప్రసంగ టైటిల్ విన్ అవుతారని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఈ మన వీడియో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి నొక్కినా. ఇంకా జై హింద్.